ఏవండి ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా? వేరే దారి? పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి? వద్దొద్దు, ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను, ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలతో. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి మీరు బాధపడుతూ జూలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను, జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు, జూలీ ఆశ నెరవేరాలి. నందిని! ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టాను చూసావా? లేదే. జూలీ ఇక్కడ నా ఉంగరం ఏమైనా చూసావా? చూడలేదు. అయ్యో సర్ఫ్ అయిపోయింది. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావునని. ఇంకేం చెప్పకు, నన్ను దొంగం చేశావు, చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు, తీసుకో, వేరే రింగ్ కొనుక్కో. లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను, ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు, నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు? అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమ్మని ఎగతాళి చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానుకా? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు, వెళ్తే నువ్వే వెళ్ళు.